అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు పల్లెనవ్వులు యూటీజెడ్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక మరుగుమందు గురించి అయితే చెప్పబోతున్నానండి. సో ఏదైతే తీగ ఉందో అది చాలామందికి తెలుసు, మన ఇంటి దగ్గరనే ఉంటుంది, కానీ అది కాదండి. సో మన అడవులలో దొరికేది మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు ఆ తీగను కూడా నేను చూపిస్తానండి, చూపించి ఎలా తయారు చేస్తారనేది కూడా చెప్తాను. చెప్పిన తర్వాత అది రియలా ఫేకా అనేది చెప్తానండి, ఓకేనా? సో దాన్ని తయారు చేసే విధానం, అదేవిధంగా ఆ తీగ ఏంటి అని చెప్పిన తర్వాత, సో అలా అయితే నిజంగా మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెప్తానండి. ఇది చాలామంది ట్రై చేస్తున్నారు. ఇది ట్రై చేసిన వాళ్ళకి ఎంతమందికి సక్సెస్ అయింది, ఎంతమందికి సక్సెస్ కాలేదు అనేది మీకైతే క్లారిటీగా అయితే చెప్తానండి. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే మీరు ఒక మంచి మరుగుమందుని కూడా తెలుసుకుంటారు, అది రియలా ఫేకా అనేది కూడా మీరు తెలుసుకుంటారండి, ఓకేనా? సో మరి వీడియోకి అంటే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు మరుగుమందు గురించి, అదేవిధంగా మనకి తెలియని ఇంఫర్మేటివ్ ఏదన్నా కావాలి అని అనుకుంటారో, సో చెట్ల గురించి కానివ్వండి, సో అటువంటి వారు మాకు ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం, సో వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ కనపడుతుంది, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కగానే కొద్దిసేపు తర్వాత పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. దాన్ని నొక్కిన తర్వాత కొద్దిసేపు తర్వాత మూడు బెల్లులు కనిపిస్తాయండి, అందరికంటే పైన ఉన్న ఆల్ అనే బెల్లుని క్లిక్ చేసుకోండి. అలా ఎవరైతే క్లిక్ చేసుకుంటారో వారికి మాత్రమే నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది, అక్కడి నుంచి మీరు చూడొచ్చండి. ఎక్కడ నా ఛానల్ని కానీ నా వీడియోని కానీ వెతకాల్సిన అవసరం లేకుండా. ఇంకొకటి, లైక్ ఇస్తే ప్రతి ఒక్కరూ సో నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇలాంటి విషయాల మీద వెతికి మరి మిమ్మల్ని అందియడానికి నేను కృషి చేస్తానండి. కొంచెం సపోర్ట్గా ఉంటుంది, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు వీడియో అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకనే మరుగుమందు గురించి రియల్ ఎన్ని ఉన్నాయి, ఫేక్ ఎన్ని ఉన్నాయి అన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నేను ఆ తీగను చూపిస్తాను, చూపించి ఎలా తయారు చేసుకోవాలని చెప్తానండి. చెప్పిన తర్వాత అది రియల్ ఫేక్ అనేది చెప్తాను, ఓకేనా? సో ఆ చెట్టు తీగను చూపిస్తాను, పదండి. సో ఈ ఏరియాలో ఉంటుందన్నమాట. సో మీకు కూడా చూపించడానికి సో కొద్దిసేపు మాత్రం చూపిస్తానండి. అంటే మీరు కూడా ఇలాగనే వెళ్తారు కదా, ఏదైనా మరుగుమందు గురించి ఏదైనా వెతకడానికి చెప్పినప్పుడు, సో ఇలాగనే వెళ్తారు కాబట్టి, సో మీరు వెళ్ళే విధంగా మాత్రమే ప్రయత్నం చేసి చూపిస్తాను. సో ఓకేనా? సో ఈ ఏరియాలో అయితే ఎక్కడా లేదు. కొద్దిసేపు వీడియోని బంద్ చేసేస్తాను, డైరెక్ట్గా అది దొరికినప్పుడు మాత్రమే దాని గురించి చెప్తానండి. సో ఈ ఏరియాలో తెగ ఉండేనండి, అప్పుడు నేను ఇదంతా చెట్లతో నిండి ఉండేది అడవి లెక్క. సో కానీ ఇది మొత్తం క్లీన్ చేసేసారండి, చూడండి, ఓకేనా? సో ఇప్పుడు సో నేను రోడ్ పక్కన పెట్టి వెళ్తున్నాను అన్నమాట. సో మీరు కూడా ఇలాగనే వెళ్తారు కదా వెళ్ళినప్పుడు. అరే, ఈ ఏరియాలోనే ఉండేది మొన్న చూసిన నేను, దొరికిందండి అగో అక్కడ. సో అక్కడ ఉంది, ఇప్పుడు నేను తెంపుతాను చూడండి. ఓకే, ఓ ఇదేనన్నమాట, చూడండి ఇలా ఉంటుంది. సో ఇంకా చూడండి, ఇంకా మీకు కొంచెం చూపిస్తాను, చూడండి ఇలా ఉంటుందన్నమాట, ఓకేనా? సో ఇలా ఉంటుంది, ఇలా చూడండి ఇదన్నమాట, ఓకేనా? సో ఇలాంటి తీగను ఒకటి తీసుకోరండి. సో తీసుకొచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇది మన అడవి కాకరకాయ చెట్టు అండి. సో కాకరకాయ చెట్టు అనేది మన ఇంట్లో అయితే ఉంటుంది. సో మన ఇంట్లోది మాత్రం కాదండి, అంటే మన ఇంట్లో నాటుకునేది అలాంటి మాత్రం తీసుకురాకండి. అడవి కాకరకాయ అనేది ఇలా ఉంటుందండి. సో అడవిలో కాసేది కొంచెం చిన్నగా ఉంటాయి, సో ఓకేనా? అడవి కాకరకాయ చెట్టు ఆకులు, తీగ ఆకులు సారీ, చూడండి ఇలా ఉంటాయి. సో ఒక ఎన్నంటే ఒక 10 గల్లా తీసుకోండి, 10 ఆకులు తీసుకొని. సో ఈ 10 ఆకులు తీసుకొని అండి, వీటిని ఎండబెట్టాలండి. ఎండ అంటే మరి ఎండలో కాదండి, మీరు ఎండలో మీరు దీన్ని ఎండబెడితే ఇవి ఎర్రగా మారిపోతాయండి. సో అలాంటివి కాదు, ఎర్రగా మారాల్సిన అవసరం లేదండి, ఇవి పచ్చగా ఉండాలి. పచ్చగానే దీన్ని పొడి అనేది చేసినా కూడా పచ్చగానే ఉండాలంటే మనం ఈ ఆకుల్ని ఒక 10 ఆకుల్ని తీసుకుపోయి సో మనం నీడలో ఎండబెట్టుకోవాలి. నీడలో ఎండబెట్టుకుంటే ఈ ఆకు అనేది రంగు అనేది అలాగనే ఉంటుంది. సో మనం పొడి చేసినా కూడా పొడి కూడా పచ్చగానే ఉంటుందండి.
మరుగుమందు పొడి అనేది పచ్చగా ఉంటది ఎక్కడైనా చూసారా మీరు సో అలానే చేస్తారన్నమాట అందుకనే ఎక్కడైనా మరుగుమందు పొడి అనేది సో ఎక్కువగా ఈ రకంగా పచ్చగానే ఉంటదన్నమాట సో అలా మీరు ఆకులు మొత్తం ఎండిపోయిన తర్వాత నీడలో ఎండబెట్టుకున్న తర్వాత పొడి చేసుకొని ఆ పొడిలో కొంచెం ఆ మన కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె ఉంటది తెలుసు కదా కొబ్బరి నూనె ఆ పొడిలో కలుపుకొని మీకు ఎవరికైతే బాగా ఇష్టం ఉంది అని అనుకుంటున్నారు సో వారికి బట్టలపైన కానివండి తలపైన కానివండి లేదా కూల్ డ్రింక్స్ లో కానివండి సో కలుపుతారన్నమాట సో అలా గనక కలిపి వాళ్ళకి ఇచ్చినట్లయితే సో ఎవరికైతే మనం మనకి అంటే ఎవరైతే మనకు కావాలి అనుకుంటున్నావో వాళ్ళు మన వశం అవుతారు క్షణంలో మన దగ్గర వస్తారనేసి సో చాలా మంది ఈ దీని గురించి అయితే చెప్తా ఉంటారండి సో ఈ రకంగా మరుగుమందు తయారు చేసే విధానం అన్నమాట ఏదైతే ఈ అడవి కాకరకాయ తీగ ఆకుల వల్లనండి సో మరి అలా చేస్తే నిజంగా మన ఏదైతే కోరుకున్న వాళ్ళు మన దగ్గరికి వస్తారా దీని ద్వారానండి ఏరియా ద్వారా నేను చెప్పట్లేను దీని ద్వారా అలా వస్తుందా రావట్లేదా అనేది ఇది రియలా ఫేక్ అనేది మనం చెప్పుకుంటే ఇది ఫేక్ అండి సో దీని ద్వారా అయితే కుదరని పని సో మరి ఇంకా చాలా అయితే ఉన్నాయి మరి రియల్ ఏంటి ఫేక్ ఏంటి అనేది అన్నీ చెప్తానండి కానీ వీటి వల్ల అంత టైం వేస్ట్ సో మీరు అడవిలోకి వెళ్ళి ఈ అడవి కాకరకాయ ఆకులు తీసుకొచ్చి ఎండబెట్టి దాదాపు 15-20 రోజులు పడుద్దండి మీకు అలా చేసి మీరు ప్రయత్నం చేస్తే మీకు అనేది ఫలితం అనేది రాదు సో ఇది ఫేక్ అన్నమాట మరుగుమందు ఫేక్ అన్నమాట సో దీని ద్వారా ఓకేనా సో ఇంకా ఉన్నాయి సో మరి రియల్ ఏంటి ఫేక్ ఏంటి అనేది చెప్తానండి సో ఈ విధంగా మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేసినా మీకు ఫలితం రాదు నాకు తెలిసి సో ఇది మరుగుమందు కాదు జస్ట్ టైం పాస్ కోసం ఎవరో ఇలాంటి చెప్తూ ఉంటారు లేదా డబ్బులు గుంజుకోవడానికి మాత్రమే ఇలాంటివి చెప్తూ ఉంటారు అన్నమాట సో ముఖ్యంగా దీన్ని మాత్రం మీరు నమ్మకండి ఇది ఫేక్ మరుగుమందులో ఇది నెంబర్ వన్ ఫేక్ ఓకేనా సో ఇంకా ఉన్నాయి కాబట్టి సో ముందు వీడియోలో మీకు రియల్ ఫేక్ అని చెప్తాను సో ఓకేనా సో మరుగుమందు ఎన్ని ఉన్నాయి ఏం సంగతి అన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఫాలో కావండి ఇప్పటిదాకా చూసి కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి నెక్స్ట్ ఒక ఇంకొక కొత్త మరుగుమందుతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్.